గారు అమలు చేసినటువంటి స్కీమ్స్ అనేది అమలు మేము కూడా చేస్తాము అని చెప్పకపోతే మనం పోలేమన్న వాతావరణాన్ని తెలుగుదేశం వచ్చిందంటే ఇక్కడ వైసీపీ చాలా బలంగా ఉంది. ఈ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యతిరేకత లేదు, పైపించి సాఫ్ట్ కార్నర్ ఉంది. ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఎట్లా వస్తుందంటే యాటిట్యూడ్ ఆఫ్ ఫంక్షనింగ్, అంటే వాళ్ళ వ్యవహార శైలి. ఈ వ్యవహార శైలి ముఖ్యంగా అర్బన్ ఏరియాలో బాగా పనిచేస్తుంది, ఎందుకంటే అర్బన్లో ఎక్కువ గడమానాల్లో ఏముంటుందంటే పేదల్లో ఎమ్మెల్యే నాకేం పని అనుకుంటాడు, ముఖ్యమంత్రి స్కీమ్స్ ఇస్తున్నాడు మాకు వస్తా ఉంది అనుకుంటారు. కానీ చదువుకున్న వాళ్ళు ఈ ఎమ్మెల్యేల ప్రవర్తన కూడా నాయకుల ప్రవర్తన కూడా పనిచేస్తుంది. ఇక్కడ ఎందుకు అదుపు తప్పారు అంటే నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఆ సాంబశివరావు గారు కూడా పార్టీ లీడర్ కాబట్టి ఆయన దృష్టి తీసుకొస్తున్నాను. ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు మరియు ఆదాయ వర్జన ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్లు షార్ప్ గా సమన్వయం చేస్తున్నాడు, కానీ మిగతా డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో కొరవడింది అనేది నాకున్న అభిప్రాయం. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తిరుపతి గురించి చెప్పి, తిరుపతిలో టీటీడీ ఉంటుంది, యూనివర్సిటీ ఉంటాయి, మున్సిపాలిటీ ఉంటాయి, ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ఉండేది. ఏ ముఖ్యమంత్రి వచ్చినా వాళ్ళు కూర్చొని సమీక్ష చేసేవాడు, ఎందుకంటే తిరుపతికి 100 సార్లు వస్తారు దేవుని దర్శనం కోసం. కానీ ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అది ఫెయిల్ అవ్వడం, అది జరగల. దాని ఫలితం ఏంటో తెలుసా సజిని గారు? ఈరోజు మున్సిపల్ కమిషనర్, నేను సాంబశివరావు గారికే చెప్తున్నాను, మున్సిపల్ కమిషనర్ తిరుపతి ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఏంటో తెలుసా ఆ సర్క్యులరు? అది కార్పొరేటర్లకి వారానికి ఒక రోజు 1 గంట సమయం ఇస్తున్నాం సమస్యలు చెప్పేదాన్ని కార్పొరేటర్లకి. కార్పొరేటర్లు చెప్పినట్టు ఆమె వినాలి, ఆమె ఎంప్లాయీ, కార్పొరేటర్లు డిసైడ్ చేస్తారు. అట్లాంటి కార్పొరేటర్లకి కమిషనరు 1 గంట సమయం ఇస్తుంది. ఎంతమంది కార్పొరేటర్? 50 కార్పొరేటర్. దీని 49 మంది వైసీపీ వాళ్ళే. అవుట్ ఆఫ్ 50, 49 మంది వైసీపీ కార్పొరేటర్లకి అధికారంలో ఉన్న పార్టీకి నెల వారానికి ఒక రోజు, అందులో 1 గంట 3 నుంచి 4 గంటల వరకు మీ సమస్యలు నాకు చెప్పుకోవచ్చని సర్క్యులర్ విడుదల చేసే స్థాయికి ఒక కమిషనర్ వెళ్ళి 3 రోజులైనా మాలాంటి వాళ్ళు మొత్తుకుంటున్నా, ఇది అన్డెమోక్రటిక్, మీ పార్టీకి నష్టం, పట్టించుకున్నది లేదు. అంటే ఏడుంది కోఆర్డినేషన్? ఖచ్చితంగా ఇదే ఇంకో ప్రభుత్వం అంటే తాడు తీయేసి ఉంటుంది ఆ కమిషనర్. ఎవరు రైట్ ఇచ్చారు ఒక కమిషనర్కి? ఇట్లాంటి ఐఏఎస్ అధికారులు చేసే తప్పులు కూడా ఏడి దారితీస్తుంది, ప్రభుత్వం మీద ప్రభావం పడుతుంది. ఈ మల్టిపుల్ కారణాలు వైసీపీని డిస్టర్బ్ చేస్తున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మారాలి అంటే జిల్లాలకి రావాలి, జిల్లా స్థాయిలో అధికారులతో కూర్చోవాలి, వైసీపీ లీడర్లతో కూర్చొని వాళ్ళ వ్యవహార శైలిని సమీక్ష చేయాలి. దబాయించితే అందరికీ కాన్ఫిడెన్స్ వస్తుంది, ప్రజల్లో కూడా ఇల్లు పట్ల చివరికి ఆడిపోతుందంటే. నేను తిరుపతి ఉదాహరణ చెప్తాను, ఏమన్నా రోడ్లో పోతుంటే గుంతుతో ఉంటారు, పక్కనోడు ఏం పోతుంటే జగన్ అన్ని పనిచేస్తున్నాడు కాబట్టి గుంత ఉంది అంటున్నారు. అట్లాంటి వాతావరణం వచ్చింది. దానికి గుంత పోవడానికి కారణం కమిషనర్, మున్సిపల్ సిబ్బంది. కానీ సమీక్షలు జరిగి ముఖ్యమంత్రి గారు దబాయిస్తే కోపం ఎవరి మీద పోతుందంటే కమిషనర్ మీద పోతుంది. ఇప్పుడు ఆ కమిషనర్ మీద పోవాల్సిన కోపం కూడా ముఖ్యమంత్రి మీద పోతాం. అంటే ఇక్కడ తుమ్మినా దగ్గినా దానికి మొత్తం పంపకాలే కారణం అని చెప్పే స్థాయికి వచ్చేసినారు. ఇది దీన్ని సరిదిద్దుకోవాలి. కాబట్టి ముఖ్యమంత్రి గారు కింది స్థాయికి రావాలి, అధికారులతో సమీక్ష చేయాలి, డోర్లు ఓపెన్ చేయాలి. ఇది జరిగితే నిజాలు ముఖ్యమంత్రి తెలుస్తాయి, అప్పుడు ఈ సమన్వయకర్తలను మార్చే విషయంలో కూడా జాగ్రత్తగా తీసుకుంటాడు. ఇప్పుడు బహుశా అమరావతిలో ఉన్న లీడర్లు చెప్పింది వింటాడు ఆయన, ఎందుకంటే ఆయనకు సమాచారం అది. కానీ జిల్లాలకు వచ్చేస్తే ఈ ఫీడ్బ్యాక్ కూడా వెళ్తుంది. ఈ రెండు వెళ్ళగలిగే అధికారుల్ని కంట్రోల్లో పెట్టడం, ఇట్లాంటి తప్పు చేసే అధికారుల పైన పనిష్మెంట్ తీయడం, కేడర్కి అందుబాటులోకి రావడం, ఈ మూడు జరిగితే మాత్రం టైమ్స్ నౌ, ఇండియన్ సర్వే ఖచ్చితంగా సాకారం అవుతుంది. ఈ మూడు జరగకుండా ఉంటే మాత్రం ప్రతికూల అయ్యే పరిస్థితి కూడా దాపిస్తుంది. ఎస్, సాంబశివరావు గారు, ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారు చెప్పినటువంటి కీలకమైనటువంటి అబ్జర్వేషన్స్ మీరేమనుకుంటున్నారు? యాక్చువల్ గా ఇప్పుడు 25 కి 25 రావడానికి అక్కడ కూడా మార్చాల్సిన అవసరం ఉందా? అది వాస్తవం. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పిందంటో 2004లో రాజశేఖర రెడ్డి గారు గుంటూరు వస్తే మాజీ కాంగ్రెస్ లీడర్లు అందరినీ పిలిచాడు, వాళ్ళు అసలు పాపం ఇంటి పండుకున్నారు. ఇది 70 ఏళ్ళు, ఆ రోజుకి 70-60 ఏళ్ళు వాళ్ళు. వాళ్ళందరినీ పిలిచి అడిగాడు ఏంటి పార్టీ పరిస్థితి, ఏం చేయాలని. వాళ్ళు కొన్ని సూచనలు ఇచ్చారు. వాళ్ళు ఏమో నాట్ యాక్టివ్ పాలిటిక్స్. ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారు లాంటి మేధావులు పార్టీ అభిమానులని ఎందుకు పిలవరు? ఏంటి కారణం? అసలు ప్రధాన సమస్య అన్ని జిల్లాల్లో అదే సమస్య. మేమే అధికారంగా, మేము కాంట్రాక్టర్గా అధికారం కోరుకునేవాళ్ళం కాదు, పార్టీ బాగుండాలని కోరుకునేవాళ్ళం. ఆమె ఎవరు 1 గంట ఇవ్వడానికి పోయి చేసి తప్పు కదా అది. ఇది పార్టీ సమన్వయ లోపం. కేసీఆర్కి ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. పార్టీ సమన్వయం, ప్రభుత్వ అధికారులు రాగానే గుత్తాధిపత్యంలోకి పార్టీని తీసుకెళ్తారు. అది గ్రహించలేకపోవటమే పార్టీ దౌర్భాగ్యం. అది పార్టీ అధికారులు ఎంతవరకు ఉన్నారో అంతవరకు ఉండాలి. పార్టీ యంత్రాంగం పనిచేయాలి తప్ప ప్రభుత్వ యంత్రాంగం పార్టీ మీద పనిచేయకూడదు. ఆమె ఎవరికి గంట ఇవ్వడానికి? ఎనీ టైం మార్నింగ్ 10 టు
సెవెన్ దాకా ఎప్పుడు వచ్చినా కమిషన్ అవైలబుల్ ఉండాలి కార్పొరేట్ అంటే. ఆమెకేం పని ఉంది? కాదు చెప్పు, నాకు ఒక ఫ్రైడేనో ఫ్రైడే శుక్రవారమో అందరు కార్పొరేటర్లు వచ్చి నన్ను కలవచ్చు, వారాన్ని రెండు సార్లు ఎనీ టైం, ఆ రోజుల్లో కార్పొరేటర్తోనే నేను స్పెండ్ చేస్తాను, మిగిలిన టైం నేను అడ్మిషన్ చేసుకుంటాను. గంట ఏంది? గంట ఏం చెబుతాడు? ఒక్కొక్క కార్పొరేషన్కి ఒక్కొక్క కార్పొరేటర్కి 10,000 లోన్లు 10,000 12,000 లోన్లు ఉంటాయి. ఎన్ని సమస్యలు ఉంటాయి? కార్పొరేటర్ చేసే కనుక మాకు కొత్త రఘురాయ గారు పార్లమెంటరీ వ్యవహారాలు మంత్రిగా ఉన్నప్పుడు గుంటూరులో మీటింగ్ చెప్పాడు, పార్లమెంట్ పంచాయతీ ప్రెసిడెంట్ పార్లమెంటరీ వ్యవహారాలు చేసే కన్నా పంచాయతీ ప్రెసిడెంట్ చేయడం చాలా కష్టమరా, ఇక్కడ అన్ని సమస్యలు మూడు పేళ్ళం కొట్టుకున్న పంచాయతీ ప్రెసిడెంట్ చూడాలా, పార్లమెంటరీ వ్యవహారాలు ఏమి లేదు, ప్రతిపక్షాలతో రీతిని పాటు మాట్లాడుకోవడం కానీ. అట్లనే ఒక కార్పొరేటర్ కు 100 సమస్యలు ఉంటాయి, 100 సమస్యలు ఉంటాయి, అది ఒక సమస్య కాదు. అక్కడ ఏ సమస్య వచ్చినా కార్పొరేటర్ నే తిడతారు, కార్పొరేటర్ చేయకపోతే జగన్ తిడతారు, ఇంక నడమజీ ఇంకా అవన్నీ తిట్టరు. అన్నిటికీ పైన ఆయనే ఉన్నారు, ఆయన వల్లే సమస్యలు ఏదైనా సాల్వ్ అయినా ఆయన వల్లే అయింది. అది జనం యొక్క నాడి మీరు చెప్పేది. అవును, పుష్పోత్తమ రెడ్డి గారు చెప్పినా నేను చెప్పినా వాస్తవికత పార్టీ, మాకు పార్టీ అభిమానం ఉండొచ్చు, నువ్వు నిజం ఒప్పుకోనప్పుడు నువ్వే బురదలో ఉంటావు అనేది ఒక సామెత ఉంది సుమతి శతకంలో. నిజం నువ్వు ఒప్పుకోనప్పుడు అది నువ్వే బురదలో పడతావు. పార్టీ పార్టీకి సమన్వయం చేసే వాళ్ళ ప్రభుత్వం సమన్వయం చేసేది, పార్టీ గెలిపియాలా ప్రభుత్వం గెలిపియాలా? అవును, పార్టీ గెలిపించేది, ప్రభుత్వం గెలిపేది. ఈ ఇప్పుడు నిన్న ఎంప్లాయీస్ ఉండరు తెలంగాణ వాళ్ళు ఓడిపోగానే మొత్తం రేవంత్ రెడ్డి ఇంటికి పోయారు, కేసీఆర్ రెడ్డి పోయారా, వాళ్ళకి ఏం పని? వాళ్ళు ఉద్యోగస్తులు, 2 లక్షల రూపాయలు ఎవరు ముఖ్యమంత్రి వాళ్ళు జరగబోతారు. మేమేంటి, పార్టీలో 30 ఏళ్ళు ఉన్నాం కాబట్టి సచ్చిన బచ్చిన పార్టీ కోసం ఉంటాం. పార్టీ చిన్న దెబ్బ తగ్గుతుందంటే ఆ రోజులు మాకు నిద్ర పడదు, ఎక్కడ తప్పు జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది. అది అది మాకు మాకు ఆ పిచ్చి, మేము రాజశేఖర్ రెడ్డి అభిమానులు కాబట్టి మాకు పిచ్చి ఉంటుంది, ఆ పిచ్చి మేము ఎట్ట వదులుకుంటాం? మేము డబ్బుల కోసం పనిచేసేవాళ్ళం కాదు, అధికారం కోసం పనిచేసేవాళ్ళం కాదు. ఇది ఆ పురుషోత్తమ రెడ్డి గారు చెప్పిందంటే 100కి 100% పార్టీ పనిచేస్తేనే ప్రభుత్వం గెలుస్తుంది తప్ప ప్రభుత్వ అధికారులు పనిచేస్తే పార్టీ గెలవదు. దట్ హీజ్ ఎ ప్రభుత్వం, గవర్నమెంట్ ఈజ్ ఎ డెలివరీ బాయ్, కలెక్టర్ అయినా ఎంఆర్ఓ అయినా వార్డు సచివైన డెలివరీ బాయ్ మనం చెప్పింది చేసేవాడే, అది చెప్పేది ఎవరు? పార్టీ చెప్పాలి, పార్టీ నిర్ణయాలను బట్టే ప్రభుత్వం గెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణలో 2-3 అంశాలు అందరూ ఓ అన్నారు, రైతు బంధు, ఇది వ్యవసాయ బంధు అని. 100 మంది పల్లెలో ఆ ఎస్సీలు ఉంటే 10 మందికి ఇస్తే 900 మంది వ్యతిరేకం చేశారా లేదా? అవును, వరంగల్ ఖమ్మం నల్గొండలో 40,000 మెజార్టీ అయింది, ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ అనేది. మనం కొన్ని పొరపాట్లు చేస్తే అది పార్టీ నష్టపోద్ది, ప్రభుత్వం ఏ నష్టపోదు, ప్రభుత్వం ఎంప్లాయ్ ఏముంది, ఈ శాఖ నుంచి కాదు ఆ శాఖ పడతారు పురుషోత్తమ రెడ్డి గారు. ఇప్పుడు వైనాట్ 175 అన్నట్టుగా వైనాట్ 25 అనుకుంటే ఇక్కడ 25 లో కూడా మార్చాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? 25కి 25 రావాలంటే ఏం జరగాలంటారు అక్కడ కూడా? అంటే బేసిక్ గా ఎంపీ ఎన్నికల్లో అభ్యర్థి యొక్క పాత్ర చాలా స్వల్పంగా ఉంటుంది, ఎందుకంటే వైడర్ కాన్స్టిట్యూషన్ కదా. రెండోది ఎంపీలకు వచ్చిన పెద్ద అదృష్టం ఏంటంటే వాళ్ళకి పనే ఉండదు, ఎమ్మెల్యే ఎలక్షన్ జరుగుతా ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ జరగకపోతే ఎంపీకి చాలా పెద్ద పని ఉంటుంది, ఇప్పుడు ఎమ్మెల్యేలు అన్ని పడుకోవాల్సిందే కాబట్టి ఒకే గుర్తుంటుంది కాబట్టి క్రాస్ ఓటింగ్ చేయడం కూడా ఇంకా సాధ్యం కాదు. అంటే ఎంపీకి ఓటేయండి నాకు ఇంకోటేయండి అనేది ఇంకా లేదు, ఇది ఎంపీలకు ఉన్న అడ్వాంటేజ్. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాల యొక్క వ్యూహాలు ప్రతివ్యూహాలు బట్టి కూడా ఇక్కడ ఉంటాయి. నేను ముందు చెప్పాను కదా, అర్బన్ డిసైడెడ్ కాన్స్టిట్యూషన్ లో కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, ఎందుకంటే ఈ సంక్షేమ పథకాల వల్ల కావచ్చు, పిఆర్సీ వల్ల కావచ్చు, కొంత నిరుద్యోగుల్లో కొంత నెగిటివ్ పార్ట్ పనిచేస్తా ఉంది కాబట్టి అర్బన్ ఏరియాల్లో ఇక్కడ ఉన్నప్పుడు ఎంపీ ఎన్నికల్లో కూడా అర్బన్ డిసైడెడ్ కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి. ఇప్పుడు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, మా తిరుపతి లాంటి చోట్ల అర్బన్ ఎక్కువ ఉంది, చెప్పుకోదా గణనీయంగా ఉంది. ఇట్లాంటి చోట ఖచ్చితంగా కొంచెం ప్రతికూల వాతావరణం ఉన్న చోట కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? అభ్యర్థుల ఎంపికలోనూ జాగ్రత్త తీసుకోవాలి. ఇంతకుముందు అభ్యర్థి ఎంపిక పెద్ద ప్రయారిటీ ఉండేది కాదు, 2019లో గాలి, 2 గాళ్ళు, ఒకటి చంద్రబాబు నాయుడు గారి వ్యతిరేక గాలి, జగన్మోహన్ రెడ్డి గారు అనుకూల గాలి, 2 వీసాయి. 2 వీసినప్పుడు అభ్యర్థే పనిచేయడు. మీకు తాడిపత్రి లాంటి చోట దివాకర్ రెడ్డి గారు కుటుంబం ఓడిపోవడం ఏంటి, ఘోరంగా ఓడిపోయినారు కదా చాలా చోట్ల తెలుగుదేశం, లోకేష్ ఓడిపోవడం ఏంటి, అవన్నీ మనం పరిశీలించినప్పుడు ఖచ్చితంగా ప్రతి కొన్ని గ్రౌండ్ రియాలిటీలో మార్పులు వచ్చినాయి కాబట్టి రూరల్ ఏరియాలో కొంచెం బాగున్నా
అర్బన్ ఏరియాలో బాగలేనితనాన్ని అభ్యర్థుల విషయంలో కూడా ఒక గ్లామరస్ పర్సన్. మాకు తిరుపతి ఎంపీ ఉన్నాడు గురుమూర్తి గారు, చాలా బాగా పనిచేస్తాడు, డాక్టరు యంగ్ అందరూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కాల్లో వీళ్ళు ఒత్తితే సీట్లు తెచ్చుకున్నాను అవమానించారు ఆయన్ని, గురుమూర్తి గారిని బై ఎలక్షన్లో. కానీ ఈ రోజు ది బెస్ట్ పార్లమెంటర్ గారు తను ఉన్నాడు, అనుక్షణం బాగా పని అంటే యంగ్ షార్ప్ డాక్టరు ఏదో చేయాలనే తప్పన ఉన్న వ్యక్తి కాబట్టి చాలా షార్ప్గా వెళ్తున్నాడు. ఎంతమంది ఉన్నారు అట్లా, కాబట్టి అట్లాంటి అభ్యర్థులు ఉన్నారనుకోండి వాళ్ళు ప్లస్ అవుతారు. కాబట్టి అర్బన్ ఏరియాలో ఉన్న సహసిద్ధమైనటువంటి నెగటివ్ పార్ట్ని గుర్తించాలి ఫస్ట్, కార్యకర్తలను యాక్టివేట్ చేయాలి. రెండో పాయింట్ ఏమవుతుందంటే కాంగ్రెస్ కల్చర్, వైసీపీది, జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినోడే కదా, వీళ్ళు తెలుగుదేశం అంత పద్ధతి కూడా ఉండరు, అంటే తిరగబడ్డారంటే ఎవరిని తిడతారు, అధికార పార్టీ కూడా ఏం భయపడరు, ముఖ్యమంత్రినైనా చాలేనా చెప్పేది అంటారు, ఆడవేరు తెలుగుదేశం వేరు. వీళ్ళతో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ముఖ్యమంత్రి గారి కిందకు వచ్చేసి అన్ని నిజాలు చెప్పేస్తారు, కానీ రాకపోతే ఏం చేస్తారంటే పబ్లిక్ గానే మాట్లాడతారు. నేను ఇంతకుముందు తిరుపతి కమిషనర్ గురించి చెప్పాను కదా, ఎవరు పట్టించుకోవాలా, కార్పొరేటర్లు ఏం చేశారు తెలుసా, డైలీ ఊరు కమిషనర్ లో ఫోన్లు చేసినారు. అన్ని పత్రికలు ఏం చేసినాయి, కార్పొరేటర్లే వైసీపీ పాలనలో బాధితులు హెడ్డింగ్. ఇప్పుడు వాళ్ళని తిప్పితే ఏం చేసేది, అసలు కార్పొరేషన్ కమిషనర్ ని నేరుగా పలకరించే కెపాసిటీ వాళ్ళు డైలీ ఊరు కమిషనర్లు ఎందుకు ఫోన్ చేయాలి అంటే అర్థం ఏంటంటే అట్టుంటుంది వైసీపీ ట్రెండ్. ఈ వైసీపీ కార్యకర్తలు ఇచ్చిన మెసేజ్ కానీ తీసుకోకపోతే వాళ్ళ రియాక్షన్స్ ఇంకో రకంగా చూపించేస్తారు, అది కాంగ్రెస్ కల్చర్, అది మంచిదే డెమోక్రసీకి కూడా. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మార్చుకోవాలి. అభ్యర్థుల విషయంలో మాత్రం ఈసారి ఫలానా ఎక్స్ వై జెడ్ నాకు సంబంధం లేని విషయం కానీ నేను మోడల్ గా చెప్తున్నాను గురుమూర్తి గారు, అట్లాంటి యంగర్స్ ని సొసైటీలో ఒక ప్లెయిన్ గా ఉండేవాళ్ళని పెట్టగలిగితే ఈ చిన్న చిన్న వ్యతిరేకతలు ఆ పట్టణ స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు మా పట్టణ స్థాయిలో కూడా గురుమూర్తి గారి పట్ల వ్యతిరేకత ఉంది, ఎందుకంటే నిత్యం ఏదో ఒక సమస్య మీద మాట్లాడుతూనే ఉంటాడు పార్లమెంట్. ఈ రోజు ఉదయం కూడా పలానా సబ్జెక్ట్ చెప్తే నేను పార్లమెంట్ లో మాట్లాడుతానంటాడు, అందరితో సమన్వయం చేసుకుంటాడు, నిత్యం తప్పనున్న వ్యక్తి. అట్లాంటి వ్యక్తితో కూడుకున్నటువంటి పేస్ని కానీ పెడితే ఇంకొక నెగిటివ్ పోతుంది, కొద్దిగా పాజిటివ్నెస్ కొద్దిగా వస్తుంది. కాబట్టి ఈ రెండు చేయగలిగితే అర్బన్ లో ఉన్న కొంత నెగిటివ్ని వైసీపీ తట్టుకోగలదు, రూరల్ ఎట్లా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది, ఈ సమన్వయం ఎట్లా చేసుకుంటుంది అనేది వైసీపీ అంతర్గత వ్యవహారం. బట్ ఈ కొత్త ప్రత్యేక చర్యలు తీసుకోకపోతే 25-25 అనేది ఇక్కడ సమస్యలు వస్తాయి. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అర్బన్ డిసైడెడ్ లోక్సభ నియోజకవర్గాలు కదా, కానీ అక్కడ కొంచెం ప్రత్యేక చర్యలు. పురుషోత్తం రెడ్డి గారు, ఎస్ చెప్పండి. మన రాష్ట్రంలో 34 నియోజకవర్గాలు ఉంటే 2014లో మనం 6 గెలిచాం. ఓకే, అది వేరే సమస్య. అర్బన్ గురించి చెప్తున్నా, అది ఎంపీ ఎలక్షన్ ఆ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు సాంబశివరావు గారు, ఒక కీలకమైనటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి, ఒక కనెక్టివిటీ అనేది అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేనో ఎంపీనో అక్కడ ఓటర్లకి కార్యకర్తలకి అందుబాటులో ఉన్నారా లేదా, సమస్యల మీద స్పందిస్తున్నారా లేదా, ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని తీసుకెళ్తున్నారా, అండ్ పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రతి గడపకు చేరుతున్నాయా, ఇవన్నీ అయితే అంశాలుగా కనిపిస్తున్నాయి. మీరు సజెస్ట్ చేయమంటే ఏం చెప్తారు? ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు వెళ్తున్నాయి కానీ కొంతమంది నాయకులు ప్రజలతో యాక్సెస్ లేదు, మనం గెలిచిపోయామనే సంతోషంలో ఉన్నారు. దానికి ఉదాహరణ ఎమ్మెల్సీ మాకు అప్పటి నుంచి కరువు కలిగింది, ఎవరెవరు పార్టీలో పనిచేయట్లేదు, ఎవరెవరు పార్టీలో ఏదో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, బాటలు నొప్పుతున్నారు, వాళ్ళు డబ్బులు వస్తున్నాయి మనం పోగానే ఆహో అంటారు, ఫ్లెక్సీలు కడతారు, జన్మదిన అట్టగా పార్టీ లేదు. పార్టీ అది నిరంతరం ప్రజలతో ఉండాల్సిన ప్రక్రియ. ప్రభుత్వం వేరు, మన పథకాలను డెలివరీ చేసేది, అది ప్రభుత్వం పెద్ద గొప్ప కాదు, అది మనం ఏ పథకం ఇస్తే పథకం ప్రభుత్వ ప్రజలకు అందిస్తుంది. పార్టీ నిరంతరం సమస్యలు, పార్టీకి నిరంతర సమస్యలు ఉంటాయి. పార్టీకి ఇవాళ ఈ సమస్య వచ్చింది రేపు సమస్య లేదు అనడానికి అంతర్గత సమస్యలు ఉంటాయి, ప్రతిపక్షాల సమస్యలు ఉంటాయి. పార్టీ నిరంతరం పనిచేయాలి, పార్టీకి నిరంతరం పనిచేసే వ్యవస్థ ఇప్పుడు ఒక 2 నెలల నుంచి స్టార్ట్ చేసింది, ఇది 1 సంవత్సరం నుంచి స్టార్ట్ చేయాల్సింది. ఇది చాలా, మీరు ఒక గుంటూరు మున్సిపాలిటీ కాదు ఎక్కడైనా ఈ ఎప్పుడైతే ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందో ఆహాహో అనుకున్నారో బ్యూరోక్రాట్స్ ని ప్రభుత్వానికి క్యాప్చర్ చేశారు. పార్టీ ఎవరు పనిచేయండి, పార్టీ మాట ఎవడండి, ఇక లోపం తీర్చుకున్న కాడి నుంచి ఇప్పుడు పార్టీ యంత్రాంగాన్ని కొద్దిగా దగ్గర తీస్తారు. అది రాజశేఖర రెడ్డి గారు పార్టీ యంత్రాంగాన్ని చాలా దగ్గర తీసేవాడు, చాలా దగ్గరకి, ఎంత దగ్గర తీసేవాడు అంటే అంత దగ్గరకి. ఆయన 2006లో మాకు పెద్ద కొరపాటు దగ్గర ఒక విలేజ్కి రైతు ఓపెనింగ్ వచ్చాడు, తొలి ఏకాదశి, అది తొలి ఏకాదశికి వచ్చాడు, ఎడ్ల బండ్లు ఒక 400 పెడితే 1000 బండ్లు వచ్చాయి.
అంటే ఈ ఊళ్ళో మనకి 94లో ఒక అతను పనిచేసాడరా, వాడు ఉండాడా లేడని అడిగాడు. లేడు సార్, బాగా ముసలాడైపోయింటే వాళ్ళ అబ్బాయిని పిలవండరా అన్నాడు. ఇది పార్టీ అంటే ఇది. అవును, పార్టీ అంటే ఇది. మాకు లింగశెట్టి సార్ 78లో ఎమ్మెల్యే అమ్మ, 2006లో గుంటూరు వచ్చాడు, ఆయనకి వేరే పని చేయండి. అసలు లింగశెట్టి సార్ ఎక్కడ ఉన్నాడరా అని అడిగాడు. ఇంటూ ఉంటున్నాడు సార్, ఏజిట్ పిల్ల అన్నాడు. పదా వాళ్ళ ఇంటికి పోదాం పన్నాడు. ప్రోగ్రామ్ వెళ్ళాడు వాళ్ళ ఇంటికి, అసలు ప్రోగ్రామ్ లేదు. ఇది పార్టీ. ఇప్పుడు మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఒక 30 సంవత్సరాలు పార్టీలో పనిచేసిన రాజశేఖర రెడ్డికి ఎవరు ఏ ఊరు ఎవరు వాళ్ళు ఎంక్వైరీ చేశారు, వాళ్ళ క్యాడర్ ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వం ఏంది తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు 2010లో వచ్చాడు, ఆయన పాదయాత్ర, ఆయన కొంతమంది ర్యాలీ అయ్యారు. ఎవరు కాంగ్రెస్ అంటే ఎవరు యాంటీ తెలుగుదేశం, ఎవరు కాంగ్రెస్ అంటే యాంటీ తెలుగుదేశం, ఎవరు మనకు అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు పురుషోత్తమ రెడ్డి గారు అంటాడు, మాలంటాడు, మేము పొలిటికల్ బ్రోకర్స్ కాదు, పొలిటికల్ పదవులు కాదు, మేము పార్టీకి నిరంతరం పనిచేస్తాం. దొడలు మా ఇంటికి ఫోన్ వచ్చిందంటే ఎమ్మటి ఫోన్ చేస్తాం, ఎమ్మర కొడతాం, పోలీస్ స్టేషన్ కొడతాం, వాడ కొడతాం, పని చేస్తాం, వాడు మా కాంగ్రెస్ గెలవాలనే ఆలోచన. అట్లా ఎవరో ఉండాలి అనేది తెలియదు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి అన్వేషణ జరుగుతుంది. అసలు ఎవరు తెలుగుదేశం కమ్యూనిస్ట్ ఉన్నాడు, ఎవరు మన పార్టీ, మా నాన్న అభిమానులు ఎవరు ఉన్నారు, ఈ మన దగ్గరకు వచ్చే జనం కాకుండా ఇంకెవరు ఉన్నారు, ఆహా ఒక జనం కాకుండా అని. అది సో ఒరిజినల్ క్యాడర్ ఎవరు, కార్యకర్తలు ఎవరు అనేది ఐడెంటిఫై చేయడంతో పాటుగా వాళ్ళని రీచ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది, కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అదేనమ్మా, రేపు ఎలక్షన్ కి మేమే ఓట్లు ఇచ్చేది. అవును, ఎంఆర్ఓ ఓపీడు, సిఏ ఓపీడు, సిఏ కేసు పెట్టమంటే పెడతాడు, వాళ్ళేం ఓట్లు ఇవ్వలేరు పాపం. వాళ్ళ తప్ప అఫిషియల్స్ మనం తప్పు పట్టడానికే వీలేదమ్మా. ఏ పురుషోత్తమ రెడ్డి గారు ఒక వార్డుకి వెళ్ళి అరే ఇదిరా ఇదిరా ఈ మంచి పనులు జరుగుతుంది చెప్ప, 10 మందికి చెప్పగలుగుతాడు, నేను ఒక ఊళ్ళోకి వెళ్ళి చెప్పగలుగుతా. మామూలుగా 200 ఓట్లు, 1000 ఓట్లు, 400 ఓట్లు, ఎన్నో ఓట్లు పడతాయి. వీళ్ళు కావాలా పార్టీకి రేపు ఎలక్షన్ కి, అది తెలుసుకోలేకపోయావు. అవును, ఇప్పుడు తెలుసుకుంటున్నారు. అది ఇది వాస్తవాలు మాట్లాడుకుంటే ఎప్పుడు నాకు మ్యాథ్స్ లో 99 వచ్చాయి, ఇంగ్లీష్ లో 32 వచ్చాయి. అక్కడ పోతాం కదా, ఫెయిల్ అవుతాం కదా, మరి ఫెయిల్ అవుతాం కదా, పోతాం కదా. అవును, అది కాదు, నాకు మ్యాథ్స్ అది చూసేవాడు కదా, ఒకసారి బుక్స్ చూస్తే నేను 16, 250, నేను ఇప్పుడే చదువుతా 64 ఏళ్లలో, అది పెద్ద ఎక్కల నుంచి చిన్న ఎక్కల దాకా. ఇంగ్లీష్ చదివితే మరి ఇంగ్లీష్ మళ్ళీ నేను మళ్ళీ చూసి రాసుకోవాలా, నా లోపం నాకుంది, ఆ లోపం తెలుసుకుంటే నేను పాస్ అవుతాను. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ పాయింట్ చెప్పారు. సో పురుషోత్తమ రెడ్డి గారు, ఇప్పుడు మన లోపాలు ఏంటో మనం తెలుసుకోవడానికి మన ముందు ఒక ఎగ్జాంపుల్ కూడా కనిపించింది. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ మొన్న అయిపోయి ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఎందుకు వచ్చిందా, ప్రజా వ్యతిరేకత ఎందుకు వచ్చిందా, మార్పు కోరుకున్నారా, ఇలాంటివన్నీ అనాలిసిస్లు చేయడం అయితే మొదలైపోయింది. ఇప్పుడు సాంబశివరావు గారు చెప్పినటువంటి అబ్జర్వేషన్స్, పార్టీని కాపాడుకోవడం, అట్ ద సేమ్ టైం మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలి అంటే ఏం చేయాలనేటువంటి చర్యలు ఉన్నాయి. సో ఇవన్నింటినీ చూసిన తర్వాత మీరు సజెషన్ ఇవ్వమంటే ఏమి ఇస్తారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి తెలంగాణ ఎన్నికల తర్వాత ఏమి మేల్కోవాలి, ఆయన అంత ముందే అవగాహన ఉంది అంటే మన ఏడ తేడా కొడతా ఉందని. ఎందుకంటే మీకు గడప గడప ప్రోగ్రామ్ ఒకటి ఇచ్చాడు, అంత తాగినాడ, ఆ తర్వాత మళ్ళీ గృహ సారథులు ఒక ప్రోగ్రామ్ ఇచ్చాడు, మళ్ళీ అంత తాగినాడ, ఇప్పుడు వైనీడ్ ఏపీ జగన్ అనే ప్రోగ్రామ్, అంటే ఇవన్నీ ప్రోగ్రామ్ చూస్తా ఉంటే ఇంటికి పరిగెత్తండి పరిగెత్తండి అని ఎమ్మెల్యేలు కొడుతున్నాడు. అంటే అర్థం ఏంటి, 2 ఏళ్ల తర్వాత అది తతంగం. ఇప్పుడు నిరంతరం గ్రామ సచివాలయ సిబ్బంది లబ్ధిదారుడి ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు, మళ్ళీ ఎమ్మెల్యేలు ఎందుకు పొమ్మన్నాడు అంటే మన ఎమ్మెల్యే మనం ప్రభుత్వ విధానంలో భాగంగా పారదర్శకంగా ఉండడం కోసం ఎమ్మెల్యేలకి పార్టీ లీడర్లకి ఇవి అప్పగిస్తే తెలుగుదేశంలో లాగా జన్మభూమి కటిల్లాగా ప్రజల్ని ఇబ్బంది పెడతారేమో, మన పార్టీకి ప్రభుత్వానికి నష్టం వస్తుందని వీళ్ళని దూరం పెట్టాడు ఆయన. దేశాయి దాంట్లో ఆయన పెట్టలేదు, దీన్ని సాగ్గా తీసుకుని ఎమ్మెల్యేలు ఏరే పనులు బిజీ అయిపోయినారు. ఎట్లా ఆయన పని ఆయన చేసుకున్నాడు కదా, ఎలక్షన్లో పోయి ఓట్లు అడుక్కుందామని అని చెప్పి వీళ్ళు పనులు వీళ్ళు చూసుకుంటున్నారు. ఇది గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్ళ నుంచి చెప్తున్నాడు, మనం ఇప్పుడు ఆయన చెప్తున్నాడుగా మీతోనే వెళ్ళాలనుకుంటున్నాను కానీ గ్రామ సచివాలయాలకు చెప్పండి మీరు వెళ్ళాలి, ఇంటింటికి వెళ్ళాలి, ఇంటింటికి వెళ్ళాలని మళ్ళీ చెప్పడం ఏంటి, అది అధికార పార్టీ వాళ్ళు ఎన్నిసార్లు దయ్యున్న ముఖ్యమంత్రి ఎవరు ఉండడు, మామూలుగా అధికార పార్టీ అయిన తర్వాత జనరల్ ఉపన్యాసం, ఈయన ప్రతిరోజు ఇంటింటికి పోతారా చెప్పడం, మళ్ళీ నివేదికలు తెప్పించుకొని వాళ్ళ బోర్డుల మీద పేర్లు రాయడం, నువ్వు బాగాలేదు. అంటే ఆయనకి మొదటి నుంచి కూడా మన ఎమ్మెల్యేలు జనానికి దూరంగా ఏరే పనుల్లో బిజీగా ఉన్నారు అనే విషయం ఆయనకు అర్థమైంది. ఇది ఒకటి అర్థమైంది. కానీ మన ఎమ్మెల్యేలు కాని ఆని ముత్యాలు కేవలం ప్రజలకే కాదు మన కార్యకర్తలకట దూరం అయిపోయారనే విషయం ఇప్పుడు అర్థమవుతోంది. అంటే దూరమైన తీరు అడవి వరకు పోయిందంటే అడవి వరకు పోయింది.
కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గృహ సారథులు వైనీటి జగన్ ఇచ్చారంటే పోయి కార్యకర్తల ఇళ్ళ పోయి పట్టుకోరాను రా అని చెప్పినాడు. అంటే డైరెక్ట్ చెప్పరు కదా, మనలాగంత స్వేచ్ఛ ఆయన ముఖ్యమంత్రికి ఉండదు కదా ఓపెన్ గా మాట్లాడడానికి. జర్నలిస్టులుగా అనలిస్టులుగా ఉన్నంత పరిస్థితి పార్టీ నాయకులు ఉండదు. సాంబశ్రావు గారు మాట్లాడుతున్నారు కానీ జనరల్ గా కొంచెం రిజర్వ్ పెట్టుకుంటారు అధికార పార్టీ జనం ఉంటారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు రెండేళ్ళ నుంచి గమనించాడు. అయితే ముఖ్యమంత్రి గారు వాళ్ళని తరుగుతున్నాడు అది కరెక్టే, కానీ తను కూడా రావాలి. ఎందుకంటే కొన్ని సందర్భాలు ఎమ్మెల్యేలు మాట్లాడి నాకు తెలిసి రాష్ట్రంలో 195 మంది జగన్ చూసి ఓటేసినారు ఎమ్మెల్యే ఓటేలా. కాబట్టి జగన్నే కోరుకుంటాడు. ఇప్పుడు ఒక సాధారణకర్త నాకు జగనే కావాలంటాడు. ఇప్పుడు ఎమ్మెల్యే మా ఇంటికి వచ్చిన ఒక సాధారణకర్త, ఆ రోజు ప్రతిపక్షం ఇప్పుడు జగన్ దగ్గర ఫోటో తీసుకున్నాను, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఫోటో తీసుకుని, ఆ కోరిక నువ్వు ఎవడు తీర్చలేడు, ఆయన రావాల్సిందే. అవును, ఇటువంటి కోరికలు ఎక్కువ ఉన్న వైసీపీ కార్యకర్తలకు. అందు అప్పుడు ఏం చేయాలి, జగన్ గారు జిల్లాకు ఒక 2 రోజులు టూర్ వచ్చి కూర్చుంటే అన్ని సెట్ అవుతాయి, అప్పుడు యాక్టివ్ అయిపోతారు. కాబట్టి ఆయన గమనించాడు ఎమ్మెల్యేలు ఎంత దూరం అయ్యారని. అందువల్ల ఇళ్ళకి బొమ్మంటున్నాడు, ఇప్పుడు కార్యకర్తల ఇంటికి కూడా బొమ్మంటున్నాడు. వాళ్ళు పోకపోతే ఏం చేయాలి, వాళ్ళు నటిస్తే ఏం చేయాలి. కాబట్టి జగన్ గారే ఫీల్డ్ లోకి వచ్చేస్తే ఒక ఖచ్చితంగా జగన్ గారు విత్ ఇన్ ఫ్యూ డేస్ లో ఆయన ఈ ఎమ్మెల్యేల నియోజకవర్గాల సమన్వయం అన్ని పూర్తి చేసిన తర్వాత నూతన సంవత్సరం అటు ఇటు కాకుండా ముందుగానే ఆయన ఫీల్డ్ లోకి జిల్లాకు ఒక 2 రోజులు కూర్చొని నియోజకవర్గానికి ఒక 50 మంది 60 మంది రండి రా అన్నారంటే 90% సమస్యలు పరిష్కారం అవుతాయి. జగన్ గారు వచ్చి క్రియాశీలక పాత్ర పోషించకపోతే ఈ 90% 60-70%